కనకమ చేల సుజల పరిపాల శ్రీరమాలోల విధృత శరజాల శుభద కరుణాల బాల కణ నీల నవ్య వనమాలిక భరణ నీదయ రాజు పరాకు చేసే వేళ సమయము కాదు రారా దేవాది దేవా రారా మహానుభవా రారా రాజీవ నేత్ర రఘువర పుత్ర సారతర సుధాపూర హృదయ పరివార జలధి గంభీర తనుజ సంహార దశరథ కుమార బుధ జన విహార సకల శ్రుతి సార నారుపై దయారు అలకలల్లలాడగగని ఆ రాణ్మునియ తుంగెను అలకలల్లలాడగ మునికను సైగ తెలిసి శివధనువును విరిచే సమయమున మునికను సైగ తెలిసి శివధనువును విరిచే సమయమున త్యాగరాజ వినుతుని త్యాగరాజ వినుతుని అలకలల్లలాడగగని రాణ్మునియేటు తొంగెలు అలకలల్లలాడగ భాగవతం చదువుతుంటే మీ అమ్మాయికి కొన్ని ధర్మ సందేహాలు వచ్చాయి. అలాగా చెప్పు తల్లి చెప్పు. దేవుడు రామావతారంలో సత్యమే చెప్పాలన్నాడు, కృష్ణావతారంలో ధర్మరాజు చేత దగ్గరుండి అసత్యం చెప్పించాడు. అశ్వత్థామ హతః కుంజరః కదూ అయ్యగారు? అవును, ధర్మ సంరక్షణ కోసం ఆయన ఆ పని చేయడం జరిగింది. రామావతారంలో ఒక్కటే మాట, ఒక్కటే బాణం, ఒక్కటే భార్య అన్నాడు. కృష్ణావతారంలో యనమండుగురు భార్యలు, 16,000 మంది గోపికలు. ఇది నీ సందేహం అనుకుంటాను. పరమాత్ముడు లీలా వినోది, ఆయన కల్పించి ప్రయోగించే జగన్నాటకంలో సూత్రధారి పాత్రధారి కూడా ఆయనే. ఆయన బహు చమత్కారి సరసుడు, సరస సామదాన భేద దండ చతురుడు. బోధించిన సన్మార్గవచనములను బొంకు చేసి తాను పట్టిన పట్టును సాధించుకోగల సర్వ సమర్థుడు. సమయానికి తగు మాటలాడెను, సమయానికి తగు మాటలాడెను. మగరి మగరిరి సస సరప సస సరిమ, సమయానికి తగు మాటలాడెను. దేవకి వసుదేవులనే గించినట్టు సమయానికి తగు మాటలాడెను. పాప మగరిరి మగరిరి ససద ససరి సరిమ, సమయానికి తగు మాటలా
పాడేని రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేని తద పర పమ పమగరి రీ పమ పమ సరిమ సమయానికి తగు మాటలాడేని గోపీ జన మనోరథము సంగలేకని గేలియు చేసేవాడు సమయానికి తగు.